ఇంకో చిన్న డౌట్ అంటే చిన్న సుదర్శన్ అంటే ఆయన చదిపోయేంత వరకు మీ వర్గంలోనే ఉన్నారు, తర్వాత మీ వర్గం నుంచి వీడిపోయాడా? అవి మామూలుగా ఏంటంటే ఎప్పుడైతే 92 క్రైసిస్ వచ్చాయో ఆ 92 క్రైసిస్ వచ్చిన తర్వాత రకరకాల మలుపులు తీసుకున్నవి, అవంతా కూడా బాధాకరమైన మలుపులు. అవన్నీ మళ్ళీ ఎన్కౌంటర్లో చిన్న సుదర్శన్ అవన్నీ కూడా బాధాకరమైన మలుపులు. అవి ఏమి, అవి వాళ్ళకు ఉపయోగపడలేదు, ప్రజలకు ఉపయోగపడలేదు. ఓకే, ఇకపోతే 2004లో మీ పూర్తి స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నించారు, దానికి పరిటాల రవి గారు కూడా మోకాలడ్డారు, అందుకే మీకు టికెట్ రాలేదు అంటారు కదా, అప్పుడు ఏమైనా మీకు బాధ కలగలేదా? అరే నేను ఇంత సన్నిహితంగా ఉన్నాను. నేను అంటేనంటే మన ఇద్దరం ఒక జిల్లాలో ఉండొద్దు అని చెప్పేసి ప్రపోజల్ పెట్టిండే పరిటాల రవి, మా అన్న పరిటాల రవి. మీకు అన్న ఎంత పెద్దవారు పరిటాల రవి గారు? 3 ఏళ్ళు అంటే అడవిలో ఉన్నంత వరకు, ఇప్పుడు అడవిలో ఉండేవాడు 20 ఏళ్ళు చిన్నవాడైనా కూడా అన్న అనాల్సిందే కదా. మమ్మల్నే వాళ్ళు అన్న అనుకుంటూ వచ్చారు, వాళ్ళకి మేమే నాయకులము, మేమే ఫైనల్ డిసిషన్. ఏమైనా గ్రామాల లోపల మేము అడవిలో ఉన్నంత వరకు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు నాయకులుగా ఉన్నారు ఎన్నికల రాజకీయాలకు వచ్చిన తర్వాత. ఒక చిన్న డౌట్ అండి, అప్పట్లో మీరు దళంలో ఉన్నప్పుడుగా ఉన్నప్పుడే పోతుల సురేష్ గారి బ్రెయిన్ ఎంత షార్ప్ అంటే ఆయన స్కెచ్ గీసి ఎంతటి వాడైనా కూడా బతికి పట్టగడే అవకాశం ఉండేది కాదు, అంతటి పవర్ఫుల్ అన్నారు. అంత నాలెడ్జ్ ఎక్కడ ఉండేది మీకు అసలు? మామూలుగా ఏంటంటే ఇప్పుడు రాజుకు పేరు వస్తుంది, వాడొక్కడు పొడిసేది ఎంత ఉంటుంది, సైన్య బలాన్ని బట్టి రాజుకు పేరు వస్తుంది, అంతేనే కదా. అంటే మామూలుగా ఏంటంటే ఎంతోమంది, ఇంతకుముందే నేను చెప్పాను, కమిటీ ఈజ్ ద బ్రెయిన్, టంగ్ ఈజ్ ద సెక్రటరీ, కానీ పేరెంత చుట్టుకునేది ఆ టంగోనికే వస్తుంది. కరెక్ట్, అంతే. అయితే ఇద్దరు ఒక జిల్లాలో ఉండకూడదన్న ఒక ఏకైక ఒక ఒప్పందంతో? ఒప్పందం కాదు, ఆయన పెట్టాడు ఆ ప్రపోజల్. మీరు దానికి ఓకే అన్నారా? నేనే మామూలుగా అంటే నేను అడవిలో కొంచెం అడామెంట్గా ఉంటాను, మామూలుగా అంటే అడవి నుంచి వచ్చిన ఇప్పుడు కూడా అడామెంట్ ఉంటుంది. దీంతో ఇబ్బంది అయినా ఆయన ఫీల్ అయ్యడం లేదు, ఆ ప్రపోజల్ పెట్టాడు. లేదు బ్రదర్, మనస వాచ కర్మన నీ నాయకత్వం కింద నేను పనిచేస్తుంటే కూడా వద్దన్నా అన్నాడు. నన్ను ఎప్పుడు సురేష్ అని కూడా అనేవాడు కదా, అన్న అనేవాడు, నేను రవి అనేవాడిని. ఓకే, ఆయన పెద్దవాడు, ఆయన స్వర్గస్థులు అయ్యారు కాబట్టి ఇప్పుడు నేను ఆయన అన్నాన్ని సంబోధిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా నన్ను అన్న అనేవాడు, నేను రవి అని చెప్పి. ఏజ్లో మీకైనా పెద్దవాడే కదా? 3 ఏళ్ళు పెద్దవాడు. ఓకే, అయితే ఆ ఒప్పందానికి ఒప్పుకొని మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారా? ఆ ఒప్పందానికి ఒప్పుకొని కాదు, ఆయన అంటే అసంతృప్తితోనే నేను బయటకు వచ్చాను. కానీ అప్పట్లో మీరు ఇట్లా బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అంజనా సిన్హా గారు ప్రత్యేకంగా మీ ఇంటి మీద నిఘా పెట్టారు, స్టీఫెన్ రవీంద్ర గారు వచ్చిన తర్వాత మిమ్మల్ని జిల్లా బహిష్కరణ చేశారంటారు? జిల్లా బహిష్కరణ ఎప్పుడు చేసింది లేదు, మామూలుగా అంటే ఈ ఎన్నికల రాజకీయాల నుంచి నేను జిల్లా నుంచి పాలమూరు జిల్లాకు రావడం జరిగింది. ఎక్కడ ఎప్పుడు జిల్లా బహిష్కరణ ఎవరు, మామూలుగా అంటే ఎవరు, మనం అక్కడ ఉండకపోవటం ఎవరైతే ఎవరికైతే ఆనందంగా ఉంటుందో మా వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని జిల్లా బహిష్కరణ చేశారనే పదవి ఎక్కడ వాళ్ళే, జిల్లా బహిష్కరణ చేశారు మీరు జిల్లాలోకి రాకూడదు కదా అని ఎవరన్నా మాట్లాడినారంటే అది మా తెలుగుదేశంలో మాట్లాడారు, ఎందుకంటే నేను ఆడ ఉండకపోవడం ఆనందం ఎవరుకుంటారో వాళ్ళు మాట్లాడింటారు అంతే. ఓకే.